కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో విశేషించి జన్మ రాశి అందు బుధుడు కుజుని యొక్క సంచారం వ్యయస్థానంలో రవి ద్వితీయ స్థానం ధనస్థానంలో శుక్రుని యొక్క సంచారం అలాగే కన్యా వారికి తృతీయంలో కేతు భాగ్యంలో రాహు పంచమంలో శని గురు యొక్క సంచారం రాశి వారికి సెప్టెంబర్ మాసం కలిసి వచ్చేటువంటి మాసం వ్యయస్థానంలో రవి ప్రభావం వల్ల కొంత ధనము ఖర్చు అధికముగా అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీరు చేసేటువంటి ఖర్చంతా లాభంతో కూడుకున్నటువంటి ఖర్చు కావడం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఖర్చులు అవడం వల్ల అది మీకు మంచి చేసేటువంటి అవకాశం ఉంది కన్యా రాశి వారికి కొంత ఈ మాసంలో విశేషమైనటువంటి ధనలాభంతో కూడుకున్నటువంటి ఖర్చులు దీంతోపాటు జన్మరాశి యందు కుజుని యొక్క ప్రభావం చేత కుటుంబంలో కొంత సమస్యలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించవలసినటువంటి స్థితి ఉంది కన్యారాశి ఉద్యోగస్తులకిది అద్భుతమైనటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగంలో మీకు కీర్తి గౌరవం కలగడం విజయాలు పొందడం ఇవన్నీ కన్యారాశి వారికి స్పష్టంగా రాశి కన్యారాశి ఇది మధ్యస్థ సమయం వ్యాపారంలో కొంత ఖర్చులు కొంచెం ఈ మాసంలో విశేషించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా అవడం లాభాలు తగ్గడం అనేటువంటివి కన్యారాశి వారికి కనపడుతున్నాయి అయినప్పటికీ ఇది మీకు అనుకూలంగానే రాబోయే కాలంలో ఇవి మంచి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను కన్యారాశి ఇది మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి మాసం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి కన్యారాశి సినీ రంగం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి మాసం కన్యారాశి రైతాంగం వాళ్ళకి కూడా ఈ మాసం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద కన్యారాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి కన్యారాశివారు మరింత శుభ ఫలితాలు ఈ వారంలో పొందాలి అంటే విశేషించి ఆదివారం రోజు సూర్యాస్తకాన్ని చదువుకోవడం అలాగే ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి చదువుకోవడం గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కన్యా రాశి వరకు కలుగుతాయని తెలియజేస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి